ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ముఖ్యంగా తెలుగుదేశం సింపథైజర్స్లో ఒక క్యాస్ట్ ఒక కులం సంబంధించినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది అందరూ కాదు ఎక్కువ మంది నేను రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టడం అనేటువంటి ఏకైక ఎజెండాతో సబ్జెక్ట్ అందులో ఆయన ఏ తప్పు చేయకపోయినా ఇతను ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు ఆయన అది కోర్టులోనే వేశాడు ఆయన కోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో వేసిన ఎఫిడవిట్లో 80 పేజీలండి సుప్రీంకోర్టులో నేను ఇచ్చిన స్టేట్మెంట్ 2006 నుంచి అన్ని తీసి తెలుగు స్టేట్మెంట్ దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అన్ని కలిపి వేశారండి రామోజీరావు గారు అంటే ఏంటంటే ఈ అరుణ్ కుమార్ అన్నవాడికి వేరే పనేం లేదు ఏదో ఒకటి నన్ను పట్టుకుని చేయటమే ఎవరి కుట్ర చూడు అది పోవడానికి నేను చెప్పేది ఏంటంటే నాకు ఎవ్వరి మీద వ్యతిరేకత లేదు నెక్స్ట్ రామోజీరావు గారు అనేటువంటి వ్యక్తి యాజ్ అన్ ఎంటర్ప్రినర్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ అని నేను అనేక సార్లు చెప్పాను నెక్స్ట్ రామోజీరావు అనే వ్యక్తి నాకు తెలిసి ఎవరికి డబ్బులు ఎక్కట్లేదు అది కూడా నేను చాలాసార్లు చెప్పాను మా డబ్బులు కరెక్ట్గా 4 రోజులు ఆలస్యమైనా ఇచ్చేసాడు ఆయన ఏంటి సౌండ్ కింద పైన అది కాదు నేను ఆయన ఎగ్గట్లేదు అన్నది చిట్ ఫండ్ కంపెనీ ఫైనాన్షియర్స్ అలా చూసుకుంటే ఆయన బంధువుల లిస్ట్ ఉంది ఇందాక 24 లిస్ట్ ఎలా చెప్పానో ఆయన సొంత బంధువుల లిస్ట్ ఒకటి ఉంది నా దగ్గర ఎప్పుడో వాళ్ళందరినీ పెట్టి ఓ ప్రెస్ మీట్ పెడతాను వాళ్ళందరినీ పిలుస్తాను ఎవరెవరి ఆస్తులు ఏంటి గొడవ వ్యవహారం సొంత బంధువులు ఈయన వ్యాపారాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి వాళ్ళు అందులో ఉన్నవాళ్ళు కష్టమంతా పడ్డవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మామూలుగా ఆయన మీద గ్రీవియన్స్ తోటే ఉన్నారు ఆ గ్రీవియన్స్ రైటా తప్ప అన్నది వేరే విషయం గ్రీవియన్స్ తోటే ఉన్నారు బయటకు వచ్చేసి రోజు తిట్టుకుంటూ తిరుగుతున్నారు మీకు ఏమన్నా సరదా ఉందంటే నాకు తెలుసుంటే ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళు 10 మంది ఉన్నారు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతాను ఈడీ గమనమనే ఇప్పుడు నేను ROC రిపోర్ట్ పంపిస్తానంటున్నది ఈడీ గమనమనే ఈడీకి స్టేట్ గవర్నమెంట్ పంపిస్తే ఏమన్నా వాల్యూ ఉంటుందేమో నేను రాశాను నేను అందరికీ లెటర్స్ రాశాను పెద్ద రామోజీరావు గారి పేరు చూడగానే వారు పెద్ద పట్టించుకోరు ఎవరినో ఎందుకు వచ్చింది నెక్స్ట్ నా పేరు చూసుకోవడం నన్ను కూడా ఇందాక చెప్పాను కదా వీడు ఇదేలా ఏదో రాస్తూ ఉంటాడండి అని ఇప్పుడు నాకు ఏం పవర్ లేదు మీరే నా పవరు ఏ అందుకని చెప్పి మనం ఏం చేయగలం ఏదో కాగితం పెట్టగలం మీతో చెప్పగలం మీరు చూపిస్తారు ఓకే ఇప్పుడు ఏమో ఇలాంటివి ఉన్నాయని ఒక కాంట్రవర్షియల్ చాలామంది చూపించరు ఆయనకు వ్యతిరేక ఛానల్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చూపిస్తారు అనుకూల ఛానల్స్ ఉంటే చూపించరు అక్కడ కూడా పాలిటిక్స్ క్లియర్గా వచ్చేసింది డివిజన్ సో తప్పేం లేదు అది నేను మీడియా పర్సన్స్కి రాజకీయ ఆలోచన ఉండకూడదని నేను అనుకోను ఖచ్చితంగా ఉండాలి తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియా ఉంటే సపోర్ట్ చేస్తారు తప్పేంటి వాళ్ళ ఇష్టం అది దాన్ని మనమేం తప్పు పట్టడానికి లేదు ఈ ఇష్యూల్లో పాలిటిక్స్ లేదు జస్ట్ బికాజ్ ఈనాడు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళందరూ ఆయన్ని సపోర్ట్ చేయాలని ఏం లేదు ఇందులో న్యాయం ఏంటి అన్యాయం ఏంటి చూసుకోండి నాకు తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు ఫోన్లు చేసి చెప్తుంటారు నువ్వు చేస్తుంది కరెక్టే చేస్తుంది మూసేయడం అంటే అలా కాదు ఆయన మూసేయడం వల్ల మాట ఎందుకు అన్నాడంటే ఈ వైలేషన్స్ జరుగుతూ వాళ్ళు కోఆపరేట్ చేయమంటే ఏం చేయాలి నువ్వు నీ ఆఫీస్కి వచ్చావని చూపించనన్నావు ఆఫీస్కి వస్తే ఈ కాగితాలు చూపించనన్నావు మామూలుగా అయితే మెడచ్చు కంటే పట్టుకెళ్తారు ఆయన పట్టుకెళ్ళడానికి లేదు అసలు ఆయన ఉండేదే పెద్ద కోటలో ఉంటాడు ఆయన ఆయన సొంత సెక్యూరిటీ వ్యవహారం పెద్ద బలంగా ఫిలిం సిటీలోకి ఎంటర్ అవనివ్వరు ఏం చేయాలి చెప్పు యూ హ్యావ్ టు మనకున్న కామన్ సెన్స్ను కామన్గా మనకున్న లా ప్రకారం ఒక పోలీసు అసలు మామూలుగా వీళ్ళు ఇప్పుడు పట్టుకుని తీసుకెళ్ళి లోపల ఇవ్వడం వీళ్ళు ఇడిపించుకోవడం కొట్టుకోవడం ఎమ్మెల్యేలు ఎంపీలు పోలీసు అన్నవాడు ఇలా ముట్టుకుంటే మనం కదలకూడదు అరెస్ట్ అనమాట అరెస్ట్ అయిపోయినట్టే వెంటనే ఆడు వెళ్ళి వ్యాన్లో కూర్చోంటే వ్యాన్లో కూర్చోవాలి మనం పోలీసులతో గింజుకుంటూ టీవీలు చూపిస్తున్నాయి వాళ్ళందరూ ఇల్లీగల్ అది పోలీసు వాడి పని వచ్చి పొలిటీషియన్లు అరెస్ట్ చేయడం కాదు ఇప్పుడు అదే పని అయిపోయింది చూపిస్తాం కోర్టింగ్ అరెస్ట్ నేను చాలాసార్లు అరెస్ట్ అయ్యాను కూర్చుంటాం రోడ్డు మీద కదలమంటాం ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చి ఇంక లేలే అని చెప్పి ఇలా పట్టుకున్నాడు టచ్ అయితే చాలు అరెస్ట్ అయిన కింద లెక్క లేవండరా అని చెప్పి నేను ఉన్నప్పుడు ఎప్పుడూ అలాంటి గొడవలు జరగలేదు
లేచిపోండి లేచిపోయి వెళ్ళి బ్యానర్లో కూర్చోటం మనం ప్రొటెస్ట్ తెలియజేయటం మీకు అన్నీ కూడా ఎలా మారిపోతున్నాయంటే ఏదో దౌర్జన్యం చేసేవాడు హీరో లాని వ్యతిరేకించిన వాడు హీరో ఇది ఇది తప్పిది ముందు ముందు చాలా ప్రమాదంలో పోతుంది నేను చెప్పేది నేను రామోజీరావు గారి మీద ఏ శిక్ష ఏలేదండి వదిలేశారని అంటే నా అంత సంతోషించేవాడు ఎవడో ఉంటాడు ఎందుకంటే నాకేమీ రామోజీరావు గారికి శిక్ష పడాలని నాకేం లేదు జరిగింది తప్ప రైటా తేలాలి జస్ట్ బికాజ్ రామోజీరావు గారు చేశారు కాబట్టి దాన్ని అలా పెండింగ్లో పెట్టించుతాం అంటే కొత్తగా ఎన్ని జరిగాయి ఈ మధ్య ఎన్ని స్కామ్లు జరిగాయి ఎంతమంది జనం డబ్బులు పోయింది ఇప్పుడు సహారా ఉంది లేటెస్ట్ చావబడేస్తున్నారు నన్ను రోజు సహారా సహారా వాడిని తీసుకెళ్ళి లోపల పెట్టినా మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసి మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారు అది పంపించాను వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తాను వాళ్ళకి వాళ్ళకి అర్థం అట్లా సహారా ఏంటో అంటున్నారు సహారా వాడు జైల్లో ఉన్నాడు కదా ఇంకా సహారా ఏంటో తెలుసా సహారాదే మన ఆఫీస్కి వస్తుంటారుగా వద్దు మర్రో అది చీటింగ్ అయినా సరే జనం కట్టేస్తున్నారు సహారా వాడు ఎవడో తెలియకుండానే కడుతుంటే రామోజీరావు గారు రేపు నేను క్లోజ్ చేశానయా అని అన్నా సరే ఈ మార్గదర్శి నడుస్తూనే ఉంటుంది నేనో మార్గదర్శి నువ్వో మార్గదర్శి ఏది ఒరిజినల్లో ఎవడికి తెలియదు ఆయన బాబో నేను క్లోజ్ చేశానని చెప్పినా నడుస్తాయి ఎందుకంటే ఆయన ఏసు వదిలేశాడు ఇలా చేయించని అదే సహారా నాకు చెప్పడం మర్చిపోయాను ఇంకా సహారా అన్న తర్వాత విన్న తర్వాత అంత పెద్ద కేసు మళ్ళీ కట్టేస్తుంటే ఏం చేస్తాం ఇంకో పేరు పెట్టట అది సహారా లిమిటెడ్ ఇది సహారా సొసైటీ సొసైటీ యాక్ట్ ఒకటి దాదంతా పూర్తి ఇప్పుడు మొదలెట్టామంటే అది ఇంకో గంట నడుస్తుంది అది కాదు సొసైటీ అనేది అసలు ఇవేవి సొసైటీలు కాదు ఈ సొసైటీ అనేది పెట్టడమే ఐదర్ నిజంగా సొసైటీ అంటుంది లేకపోతే చీటింగ్ అంటుంది నిజంగా సొసైటీలు ఇప్పుడు ఎవరు పెట్టట్లే ఏదో చీటింగ్ అల్టిమేట్ కొంతమంది చీటింగ్ ఉద్దేశంతో పెడతారు కొంతమంది లాస్లోకి వస్తే చీటింగ్ కింద అయిపోతుంది మనకు తెలియకుండానే ఇప్పుడు కాకినాడది అయింది ఏంటిది ఎన్ని ఎంతమంది అందరు ఇన్నోసెంట్ పీపుల్ ఒకడు 5 లక్షలు వేసాడు ఒకడు 2 లక్షలు వేసాడు ఎవడో ఒకడు అమెరికాలో ఉన్నాడు ఒకడు వాడు నాకు ఫోన్ చేస్తుంటాడు రే మా అమ్మగా డబ్బులు ఇప్పించారు అని ఇంకేం చేస్తారా నువ్వే 70 ఏళ్ళు ఉన్నాయి మీ అమ్మకి 90 వచ్చాయి నీకు ఇప్పించడానికే అవకాశం లేదు మీ పిల్లలకి ఏమన్నా వస్తుందేమో ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఏంటంటే మన చట్టం అసలు మోస్ట్ కాంప్లికేటెడ్గా తయారయ్యాయి మన చట్టం సింపుల్గా మోడీ గారు రాగానే ఒక ప్రకటన చేశాడు ఎంతంత బుక్కులు ఎందుకు దీన్ని కుదించి ఏ చట్టం కూడా 100 పేజీలు దాటకుండా చేస్తానంటే దేవుడు వచ్చాడు అనుకున్నాను నేను ఆయన విధానం అస్సలు పడకపోయినా ఆయన చేస్తానంటే మూర్ఖత్వంగా చేసే మెంటాలిటీ కాబట్టి తర్వాత దిగాక తెలిసింది ఇది ఇలా ఉంటేనే మనకు అడ్వాంటేజ్ 7వ పేజీ ప్రకారం నేను జైల్లో పెట్టచ్చుంటే 14వ పేజీ ప్రకారం నేను వదిలేయించనుంటుంది అయింది 14వ పేజీయా 7వ పేజీయా జడ్జి గారు ఇష్టం